మిరపమొక్కల్లో ఎక్కువగా ఆకుముడత, పూలు రాలిపోవటము, పూలు వచ్చినా కూడా మిరపకాయలు రాకపోవటము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మొక్క ఎదుగుదల సరిగ్గా ఉండకపోవటము, అప్పుడప్పుడు చిగుళ్ళు ఎండిపోవటము ఇలా జరుగుతూ ఉంటుంది. సో ఈరోజు మిరపమొక్కల్లో ఆకుముడత నివారణ ఎలాగా, అలాగే పూత రాలిపోకుండా ఉండటం ఎలాగా, పూత వచ్చిన తర్వాత మళ్ళీ అవి కాయలుగా మార్చడం ఎలాగా, చిన్న టిప్స్ ఫాలో అవుతూ మనము మన గార్డెన్లో చాలా మిరపకాయలు తెచ్చుకోవచ్చు అనమాట. ఒక్క చెట్టుకే చాలా మిరపకాయలు వచ్చాయి. అవన్నీ వీడియోలో చూద్దాము. ఒకవేళ మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేస్తూ షేర్ చేస్తూ ఉండండి. వెల్కమ్ టు తెలుగు గార్డెనర్ విత్ ఆర్ట్స్. సాధారణంగా మిరప మొక్కల్లో ఎక్కువగా ఏంటంటే కర్లీ లీఫ్ ఉంటుందన్నమాట. అంటే ఆకుముడత, ఆకు ముడుచుకుపోవటం, వెనక్కి ఇలా తిరిగిపోతూ ఉంటుందన్నమాట. అలా తిరిగిపోతూ ఉంటే మళ్ళీ ఏమవుతుందంటే దానికి మొగ్గలు రాకపోవటం, మొగ్గలు వచ్చినా కూడా ఇట్లా స్టంటెడ్ గ్రోత్ పెరగటము, అంటే సరిగ్గా పెరగకపోవటము, ఇలాంటివన్నీ కూడా రెగ్యులర్గా అందరూ ఫేస్ చేస్తుంటారు. అలాగే చిగుర్లన్నీ ఇలాగ మాడిపోవటము, ఆకులన్నీ ఇలా పొడి పొడిగా అయిపోవటము, తర్వాత మొగ్గలు రాకపోవటము, మొగ్గలు వచ్చినా కూడా పడిపోవటము, పండిపోవటము, ఇలా రాలిపోవటము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. అయితే ఇవన్నీ కూడా ఏంటంటే వేరియస్ రీజన్స్ వల్ల అవుతూ ఉంటాయి. ఎక్కువగా ఏంటంటే దానికి మ్యాక్రో మైక్రో న్యూట్రియంట్స్ తక్కువగా అవ్వటము, మొక్కకి సరి అయిన పోషకాహారాలు అందకపోవటము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే కాల్షియం డెఫిషియన్సీ ఒకసారి మనం దాన్ని సప్లిమెంట్ ఇస్తే అది తగ్గిపోతుంది అనమాట. చాలా సింపుల్గా ఒక చిన్న చిట్కా చెప్తాను. ఆ చిట్కా తోటి ఏంటంటే నా ప్లాంట్స్ అయితే చాలా బాగా అయిపోయాయి, నాకేం ఖర్చు లేకుండా అయిపోతుంది అనమాట. అండ్ సింపుల్గా ఇమీడియట్గా కూడా రిలీఫ్ ఉంటుంది అనమాట. సో అదేంటంటే మనము ఒక చిన్న సున్నము డబ్బా దొరుకుతుంది మన పాన ఆకు షాప్లో ఉంటుంది కదా, మన మార్కెట్లో కూడా అక్కడక్కడ పాన్ షాపు పాన్ అమ్ముతారు కదా, అక్కడ ఒక చిన్న డబ్బా దొరుకుతుంది ఇలాగా. అదేం చేయాలంటే అది తీసుకొచ్చి కొంచెం ఒక చిటికెట్టు సున్నం తీసుకొని నీళ్ళల్లో కలుపుకోవాలని, అంటే 1:20 రేషియో అనుకోండి, అది బాగా నీళ్ళల్లో బాగా కలిపేసి ఏం చేయాలంటే అవి దాంట్లో పాట్లో వేసేసేయాలన్నమాట. నీళ్ళు కొంచెం డైల్యూట్ చేస్తే ఇంకా బాగుంటుంది. డైల్యూట్ చేసి దాంట్లో వేసారనుకోండి 1 వీక్లో అది బాగా వచ్చేస్తాయి అన్నమాట. అలాగే అదే సొల్యూషను స్ప్రే కూడా చేయవచ్చు. సో అలాగే ఏం చేయాలంటే ఎక్కువ కర్ల్ అయిపోయి ఉంటాయి కదా, దాన్ని ట్రిమ్ చేసేసేయాలి, అంటే తీసేసేయాలి. మొగ్గలున్నా కూడా తీసేసేయాలి, ఎందుకంటే మీలీ బగ్స్ అలాంటివి ఇంకా ఇంకా ఎక్కువ అటాక్ చేస్తాయన్నమాట. సో అలాంటివన్నీ కట్ చేసేసేయాలి. కట్ చేసేస్తే మీకు పక్క నుంచి మంచి మంచి మొగ్గలు ఇంకా లేకపోతే చిగుళ్ళు వస్తూ ఉంటాయి అన్నమాట. కంటిన్యూస్గా చిగుళ్ళు వచ్చిన తర్వాత మంచి హెల్దీ మొగ్గలు కూడా వస్తాయన్నమాట. సో ఇది చిన్న చాలా చిన్న టిప్ అనమాట. ఇది నాకు ఎప్పుడు పనిచేస్తుంది. ఒక కొమ్మకి ఎన్నో మొగ్గలు వస్తాయి అన్నమాట, చాలా మొగ్గలు వస్తాయి. పువ్వు కూడా ఎంత హెల్దీగా వస్తుంది అంటే దాంట్లో మనకి మంచిగా పోలేని అవన్నీ బాగా కనిపిస్తాయి అన్నమాట. జనరల్గా మిరప మొక్కల్లో న్యాచురల్ పాలినేషన్ అయిపోతుంది చీమల ద్వారా కానీ, హనీ బీస్ ద్వారా కానీ, లేకపోతే ఇంకేదైనా బీస్ ద్వారా కానీ, ఫ్లైస్ ద్వారా కానీ న్యాచురల్ పాలినేషన్ అయిపోతుంది. కానీ మన సిటీలో అర్బన్ గార్డెనింగ్ కానీ లేకపోతే ఈ బాల్కనీ గార్డెనింగ్ కానీ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ న్యాచురల్ ఇది ఉండకపోవడం వల్ల హనీ బీస్ కానీ ఫ్లైస్ కానీ రావు ఎక్కువ. అందుకే అది పాలినేషన్ అవ్వక మిరపకాయలు రావన్నమాట. సో మనం ఏం చేయాలంటే దానికి ఆర్టిఫిషియల్ పాలినేషన్ చేయాలన్నమాట. ఆర్టిఫిషియల్ పాలినేషన్ అంటే ఇద్దరు చేతితో చేస్తారు, లేకపోతే ఏదైనా ఇయర్ బడ్ మనం కాటన్ బడ్ ఉంటుంది కదా అది, లేకపోతే చిన్న బ్రష్ తీసుకొని లేకపోతే చేతితో ఇలా టచ్ చేసి లేకపోతే ఇలాగా పూలు మీద ఇలా టచ్ చేసి చేస్తే అది ఆర్టిఫిషియల్ పాలినేషన్ అయిపోతుంది. నేను చేసేది ఎక్కువగా సక్సెస్ఫుల్గా ఏమవుతుందంటే ఈ కాటన్ ఇయర్ బడ్స్ ఉంటాయి కదా అది కానీ చిన్న లైట్గా సాఫ్ట్ బ్రష్ కానీ తీసుకొని మధ్యలో పూలని కొంచెం అటు ఇటు కదిపితే అదేమవుతుందంటే పాలినేషన్ అయిపోతుంది అనమాట. అప్పుడు ఖచ్చితంగా మిరపకాయలు వస్తాయి. లేకపోతే ఏంటంటే అది బీస్ ఉన్నప్పుడే మిరపకాయలు వస్తాయి, బీస్ పాలినేట్ చేసినప్పుడే మిరపకాయలు వస్తాయి, లేకపోతే రావన్నమాట. అవి అలాగే పడిపోతూ ఉంటాయి పువ్వులు. సో ఇలా చేస్తే ఏమవుతుందంటే ఖచ్చితంగా మనకి 2-3 డేస్కే మిరపకాయ చిన్నగా స్టార్ట్ అయిపోయి ఇంకా అది హెల్దీగా కూడా గ్రో అవుతుంది అనమాట.
సో ఇంత చిన్న టిప్స్ ఫాలో అవుతూ మనము మన గార్డెన్లో చాలా మిరపకాయలు తెచ్చుకోవచ్చు అనమాట. ఒక్క చెట్టుకే చాలా మిరపకాయలు వచ్చాయి. చిన్న చిన్న చెట్లకే ఎన్నెన్నో మిరపకాయలు. మా బాల్కనీలో అయితే ఒక చెట్టు అసలు ఆకులు కూడా ఉండవు, కానీ మిరపకాయలు మాత్రం ఎన్ని చూడండి ఎన్ని బాగున్నాయో. అప్పుడప్పుడు అది డల్ అయిపోతుంది, ఇంకా డల్ అయిపోతుందని తీసేస్తున్నాను. ఒక్కొక్కసారి మొత్తం కొమ్మ కొమ్మ కట్ చేసేస్తాను, ఎందుకంటే ఎక్కువగా బుషిగా రావాలని. ఉట్టి మిరపకాయలు తీస్తే ఏమవుతుందంటే అవి మళ్ళీ చిగుళ్ళు రావన్నమాట. అందుకే మొత్తం కొమ్మ కొమ్మ కట్ చేసి హార్వెస్ట్ చేస్తున్నాను. దాంతో ఏంటంటే మళ్ళీ కొత్త కొత్త కొమ్మలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ టిప్స్ కూడా నేను ఫాలో అవుతూ ఉంటాను. సో చిన్న బాల్కనీలు కూడా చాలా హార్వెస్ట్ తీసుకోవచ్చు. సో హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో.